Это... వదిలేసా నా మీద ఇస్తావురా గుచ్చుకుంటుంది వాడికి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబి తెలుగు వ్లాగ్స్. ఇవాళ పనసకాయ కట్ చేస్తున్నాము. యాక్చువల్ అది ఎలా కట్ చేయాలి ఏంటి తెలీదు. యూట్యూబ్ లో చూసాము కొన్ని వీడియోలు, ఆయిల్ రాసుకోవాలి, కత్తికి కూడా ఆయిల్ రాయాలి, ఆయిల్ రాయాలి. వాటర్ వస్తుంది, వాటర్ కాదు పాలు, పాలు ఇంకా పచ్చిగా ఉంది అని అనుకుంటా. అయితే కట్ చేద్దాం. యాక్చువల్ గా రిలయన్స్ లో అమ్ముతున్నారు పనసకాయలు. చాలా రోజుల నుంచి మేము పనసకాయలు బయట కొంటున్నాం, కానీ ఒకసారి అన్న కాయను కట్ చేసి చూద్దాం ఎలా ఉంటది ఎలా ఉంటది ఏంటి అనేసి రిలయన్స్ లో అమ్ముతుండే ఒక కాయ అయితే తీసుకొని వచ్చాను. చిన్నది కేజీ 25 రూపాయలు అని అమ్ముతున్నారు. ఇది వచ్చేసి 4 కేజీస్ ఉన్నది. సో ఈ కాయ 100 రూపీస్ పడ్డది అనమాట. మాకి చూద్దాం కట్ చేసి ఎలా ఉందో, మాగిందో లేదో, పచ్చిగుందో. కట్ చేసిన తర్వాత అర్థమవుతుంది మనకి. పనసకాయ కట్ చేయాలంటే కత్తికి ఆయిల్ పూసుకోవాలండి. నాకు తెలియదు, మా వైఫ్ చెప్తుంది. చేయికి కూడా పూసుకోవాలి, చేయికి కూడా పూసుకోవాలి, లేకపోతే తెల్లపాలు వచ్చాయి చూసారా. పండుతే పర్లేదు, పచ్చిగా ఉంటే పాపం అనవసరంగా కోసామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంట్లో రోజు పెట్టి పెట్టి ఎప్పుడు కట్ చేస్తామా ఎప్పుడు తినాలన్న ఫీలింగ్ ఉంది. తెచ్చినప్పటి నుంచి రోజు పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఇల్లంతా స్మెల్లే. బయటికి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి డోర్స్ క్లోజ్ చేసి బయటకు వెళ్తాను కదా, రాగానే మొత్తం ఇదే పనసకాయ స్మెల్లే వస్తుంది ఇంట్లో. పండుకపోతే చూద్దాం ఎట్లా ఉంటుందా. బాగుంది ఫైనల్ గా అయితే ఒక లేయర్ కట్ చేశాను, కనపడుతున్నాయి లోపల. ఈ తొడాన్ని తీసేద్దాం ఫస్ట్, అడ్డొస్తుంది. ఎప్పుడు కట్ చేస్తాడు, ఎప్పుడు గిన్నెలో వేస్తాడని ఆయన గిన్నె కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాను. అప్పుడే గిన్నె ఇస్తుంది, గిన్నెలో వేయమని. ఇంకా బయటికి కట్ చేయలేదు. నువ్వేదో ఒకటి తొనొచ్చిందన్నావు అని ఇచ్చా. మామూలుగా అయితే ఇవి కట్ చేయాలంటే పెద్ద కత్తులు ఉండాలి. ఇలా వెజిటేబుల్స్ చాలా షార్ప్ ఉంటుంది, జాగ్రత్త. కొత్త ఇలా వెజిటేబుల్స్ కత్తులు తీసుకున్నామంటే చాలా టైం పడుతుంది కట్ చేయడానికి. చూసారా, ఒకసారి పెట్టేసరికి అంత అతుక్కుంటుంది గమ్ము, ఫెవికల్ అతుక్కున్నట్టు. సో ఎప్పుడైనా పెద్ద కత్తులతో ట్రై చేయాలి. ఫైనల్ గా అయితే 2 అడ్డంగా కట్ చేసేసాము. ఇప్పుడు చిరొకటి పెట్టుకున్నాము. నేను ఇది కట్ చేస్తాను, అది మా వైఫ్ కట్ చేస్తుంది, చూద్దాం. బయట మహా అంటే ఎన్ని ఇస్తాడేమో 20 రూపీస్ తీసుకుంటాడు. అన్ని కూడా ఇవ్వడు, మినిమం 5 రూపీస్ 5 ఇస్తాడేమో, 5 తొనాలు ఇస్తాడు నాకు తెలిసి. ఒకసారి తెచ్చుకున్నాం కదా, అక్కడ చెట్టేసాము గుర్తుందా, 5 ఇచ్చాడు ఆ రోజు 20 రూపీస్ 30 రూపీస్ తీసుకున్నాడు. వీటిల్లో వెతుక్కోవాలి ఎక్కడుందో. ఇటు సైడ్ అన్ని తీసేసా. పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది, బాగా చేసుకుంటే అస్సలు దీనంత. మటన్ చికెన్ కూడా వేస్ట్ పనసకాయ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది. ఇవి గింజలు కాల్చుకొని ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ కత్తి షార్ప్ ఉంది, నువ్వు కట్ చేయలేకపోతున్నావు, జారిపోతుంది ఆయిల్ కూడా. నేను ఇంకా అయిపోలేదు చూడు, నీది ఇంకా హాఫ్ ఉంది. నేను నీ హాఫ్ లో హాఫ్ కట్ చేశాను. 2 ముక్కలు ఉండేది నా దాంట్లో తీసుకొని కట్ చేసి అయిపోయింది అన్న. అప్పుడే అవును, మరి నేను ఫుల్ కట్ చేసా, ఈ హాఫ్ కట్ చేసా.
ఇవి అసలు ఎలా లోపల దాకొని ఉన్నాయో కానీ భలే దాకొని ఉన్నాయి. బాగా వచ్చాయి. ఇలా తీసుకుంటే బాగా అనిపిస్తుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. కత్తి దీంట్లోకి వెళ్ళిపోయేది కట్ చేయడం. ఇవి పక్కకు రావడం అయిపోయింది కానీ ఇప్పుడు ఈ సంతంతా ఎత్తాలంటే ఈ చెత్త పెద్ద పని.